కరోనా మహమ్మారి వచ్చి సామాన్య ప్రజానికాన్ని తీవ్రంగా కృంగదీస్తే విపరీతంగా పెరిగిన నిత్యవసర ధరలు పెట్రోల్ రేట్లు వారి జీవితాలను అగాధంలోకి తోసేశాయి. ఇది చాలదు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు మూల్గే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. చాలి చాలని జీతాలతో మిగిలిన జీవితం ఎలా సాధించాలి? సామాన్య ప్రజానికం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ప్రజా సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. వివిధ రకాల ఛార్జీలతో పెరిగిన విద్యుత్ రుసుములు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు వందల్లో ఉన్న విద్యుత్ బిల్లులు ఇప్పుడు వేలల్లోకి మారింది. దీంతో కరెంటు బిల్లులు చూసి వినియోగదారుడు బొంబెలెత్తిపోతున్నాడు. ఇంటి అద్దె కంటే కరెంటు బిల్లు ఎక్కువ రావడం చూసి తీవ్ర ఆవేదనకు ప్రజలు గురవుతున్నారు. ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఆదుకోకపోగా వివిధ రకాల పన్నులు ఛార్జీల భారంతో ఈ విధంగా నమ్మించి మోసం చేయడం దారుణమని విచారం వ్యక్తం చేస్తున్నారు. పెంచింది కాదు, మొత్తం ఈ మన వినియోగదారులు దోపిడీ చేయడమే ప్రభుత్వ లక్షణంగా ఉంది. ఎందుకంటే ఇంత పూర్వం యూనిట్కి ₹90 ₹20 ₹40 ఉండేవి. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ ఈ విద్యుత్ సవరణ చట్టం బలవంతంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ₹100 ఉన్న బిల్లు ఈవేళ ₹480 వరకు వస్తుంది. ఇది అంతా ఈ దోపిడే. ఇది ఒక విద్యుత్ వినియోగదారుడికి కరెంటు బిల్లు ఒకటే తప్పిస్తూ దానికి మళ్ళీ సర్ఛార్జీలని ఇంధన ఛార్జీలని ఇవన్నీ పెట్టాల్సిన అవసరం మాకేం కనబట్టలేదు. ఒక సాధారణ పౌరుడిగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో భారతదేశంలో ఎక్కడ అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ఈ విద్యుత్ దోపిడీ జరగట్లేదు. వాళ్ళు కూడా కేంద్ర పాలిత విధానాలని వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి పాదాక్రాంతం అయిపోయి మోడీ ప్రభుత్వానికి వాడు ఏం చెప్తే అదే చేస్తుంది. ఈవేళ నిన్న మళ్ళీ రైతు భరోసా కేంద్రాలు దాంట్లో రైతులకి ఎరువులు సబ్సిడీ కింద ఇస్తున్నారు. దానికి కూడా GST వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే దానికి తలకి అది ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. ఇవన్నీ ప్రజల్లో చాలా అసంతృప్తిగా ఉంది. రానున్న రోజుల్లో ఇలాగే ఇదైతే మాత్రం వీడి పతనం ఖాయం అవుతుంది, గ్యారంటీగా ఓడిపోవడం ఖాయం. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది కరెంటు ఛార్జీలు ₹1400 కోట్ల భారాలు ప్రజలపై మోపింది, స్లాబులు మార్చేసింది. ఇప్పుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో ₹6000 కోట్ల భారం మోపింది. ప్రజలు ఏళ్ల తరబడి తాము వాడిన విద్యుత్కు బిల్లులు చెల్లించారు. ఇప్పుడు గతంలో వాడిన కరెంటుకు సర్దుబాట్ల ఛార్జీల పేరుతో మరలా వసూలు చేయడం దారుణం. 2014లో వాడిన కరెంట్ ప్రతి యూనిట్లు 20 పైసలు, 2021 మేలో వాడిన కరెంటుకు యూనిట్లు 20 పైసలు, 2023 ఏప్రిల్లో వాడిన కరెంటుకు యూనిట్లు మరో 40 పైసలు వేసి ప్రతి యూనిట్లో 80 పైసల చొప్పున అదనపు భారం వేశారు. అధికారంలోకి వస్తే ప్రజలపై విద్యుత్ భారాలు వేసేది లేదని జగన్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పుడు కరెంటు ఛార్జీలతో పాటు ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, సార్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలను దొంగదెబ్బ తీశారని వినియోగదారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ ఛార్జీలు ప్రభుత్వం వెంటనే రద్దు చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. నా పేరు సూర్య పద్మావతి. ఈ ఎండలేమో విపరీతంగా మండిపోతున్నాయి. ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. కరెంటు బిల్లులేమో విపరీతంగా పెంచేస్తున్నారు. ఒక్క ఫ్యాన్ వేసుకున్నా సరే ఎన్ని యూనిట్లు పెరిగిపోతున్నాయి, విపరీతంగా పెంచేశారు ఛార్జీలు. మధ్యతరగతి వాళ్ళే కట్టుకోలేకపోతుంటే పేదవాళ్ళు ఎలా కట్టుకోగలరు? తిండే తినగలరా? సరుకులన్నీ పెంచేశారు, బయట అన్నీ అవి కొనుక్కోగలరా? ఇవి ఛార్జీలే కట్టుకోగలరా? బయట మంటలు, లోపలేమో కరెంటు బిల్లులు మంటలు. ఏ మంటలు ఎలా భరించాలి? జనాలు బతకాలా వద్దా? బిల్లులు ఎలా కట్టుకోవాలి? మేము కొంచెం కరెంటు బిల్లులు తగ్గించండి, అందరినీ కొంచెం ఇది చేయండి. ఇంటద్దెకి రెట్టింపు కరెంటు బిల్లులు వస్తున్నాయండి. భరించలేకపోతున్నాం ఈ బయట ఛార్జీలు అన్నీ పెరిగిపోయాయి తినే సరుకులు అన్నీ కూడా పెరిగిపోయాయి తిండే తినాలా ఇంటి అద్దె కట్టుకోవాలా కరెంట్ బిల్లులే కట్టుకోవాలా ఎలా బతకాలి ఈ ప్రభుత్వం కొంచెం చూసి తగ్గించండి కరెంట్ బిల్లులన్నీ అందర్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం చూడండి బిల్లులు అసలు కట్టుకోలేకపోతున్నాము అందరి పరిస్థితి ఇలాగే ఉంది ప్రజలందరూ చాలా బాధలు పడుతున్నారు ప్రతి నోట ఇదే మాట కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నారు రెట్టింపు రెట్టింపు చేస్తారు ఏవో ఛార్జీలు మీద ఛార్జీలు వేసేస్తున్నారు యూనిట్లు పెంచేస్తున్నారు ఏ సంవత్సరం లేదు ఈ సంవత్సరం అంత కరెంటు బిల్లులు అంతలా పెరిగిపోయాయి దయచేసి కరెంటు బిల్లులు తగ్గించండి ప్రజల్ని కొంచెం కాపాడండి కాపాడవలసిన వాళ్ళే మీరే ఇలా ఇబ్బంది పెట్టేస్తే ప్రజలు ఎలా బ్రతకాలి ఇంట ఉండలేరు బయట ఉండలేరు చాలా బాధలు పడుతున్నారు గృహ వినియోగదారులకు రైతుల వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న బీజేపీ విధానాన్ని అమలుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారని ఈ చర్యలు ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేస్తాయని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతి సెకండ్కు అయ్యే ఖర్చు 13,000 రూపాయలు దీని కాంట్రాక్ట్ అదానీ కంపెనీకి ఇస్తున్నారు వీటికయ్యే ఖర్చును ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ప్రజలపై భారాలు వేసి అదానికి లాభాలు చేకూర్చడమే అంటున్నారు కేంద్ర మోదీ ప్రభుత్వ పల్లకి మోస్తున్న వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఎదిరించడం లేదన్నారు ఈ రోజుల్లో ఇప్పుడు కరెంటు బిల్లులు చాలా విపరీతమైన బిల్లులు విపరీతంగా అంటే 1000 రూపాయలు వచ్చిన వాళ్ళకి 3,000 2,000 వచ్చిన వాళ్ళకి 5,000 బిల్లులు విపరీతంగా రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచడం వల్ల ఈ ఛార్జీలు ఎందుకంటే బయట తిరుగుదామంటే ఎండలు విపరీతమైన ఎండలు ఈ ఎండల కారణంగా ఇంట్లో ఉన్నామంటే ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా కరెంటు బిల్లు పరమని తిరుగుతుంది ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండడం వల్ల కరెంటు బిల్లులు కూడా ఛార్జీలు ప్రభుత్వం ప్రజలపై విపరీత భారాన్ని మోపుతుంది కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు అదనంగా ఎక్కువ ఛార్జీలు పెంచేస్తున్నారు ఒక యూనిట్ ఒక 100 యూనిట్లు కాల్చిన వాడికి ఎంత ఉండాలి అని ప్రభుత్వమే నిర్ణయించి ఈ ఎండాకాలం 3-4 నెలలు కూడా విపరీతమైన బిల్లులు చెల్లిస్తున్నారు ప్రజలు ఆదాయం మొత్తం కూడా ఆ బిల్లులు కట్టుకోవడానికి వస్తుంది జీతాలు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మనిషి ఒక 5,000 అద్దె కట్టుకొని ఉంటున్నాడంటే కరెంటుకి కూడా అదే విధంగా 5,000 కరెంటు బిల్లు కట్టవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి ఈ కరెంటు బిల్లుని ఎంత తగ్గిస్తే అంత ప్రజలకి మంచి చేసే విధంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేని పక్షంలో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనకి ఈ సిటీలో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారు మధ్యతరగతులు ఉన్నారు కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తారు అధికారం చేపడుతుంది చేస్తుంది ఏంటి నేను కాక మొన్న మీరు చెత్త పనులు ఆస్తి పనులు భారీగా పెంచారు ఇప్పుడు ఈరోజు దీన్ని 6,000 కోట్ల రూపాయలు భారం వేస్తారా పోయిన సంవత్సరం 1,400 కోట్ల రూపాయలు భారాలు వేశారు మీరు ఎంత దుర్మార్గం అంటే 2014 2021 2023 ఈ 3 సంవత్సరాల్లో ప్రజలు వాడిని విద్యుత్కి ఇప్పటికే బిల్లులు చెల్లించేశారు కట్టేశారు వాళ్ళు వాటికి కూడా తిరిగి మరి బిల్లు వేస్తున్నారు ఇది అంత దుర్మార్గం విషయం అండి తద్వారా ప్రతి వినియోగదారుల మీద ప్రతి యూనిట్ మీద 80 పైసలు చొప్పున ఈరోజు అదనపు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు ఆ విధంగా 6,000 కోట్ల రూపాయలు వసూలు చేసే దానికోసం పూనుకున్నారు కాబట్టి ఈ దుర్మార్గమైన దోపిడీని వెంటనే ఆపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది స్మార్ట్ మీటర్లు ప్రయోజనాలు కేవలం అంబానీ ఆదాని కోసం పెట్టే ప్రయోజనాలు ఆదాని కంపెనీకి స్మార్ట్ మీటర్లు తయారీ కంపెనీకి అప్పచెప్పారు వాళ్ళ లాభాల ప్రయోజనాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన భారాలు వేసడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూనుకోవడం చెప్పినది అత్యంత దుర్మార్గ విషయం ఈ పద్ధతిని వెంటనే విడనాడాలి లేని పక్షంలో ఖచ్చితంగా ప్రధాని ప్రజలతో సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని వివిధ రకాల విద్యుత్ ఛార్జీలపై పునరాలోచించి పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు లేని ఎడల రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పక తప్పదని స్పష్టం చేస్తున్నారు మరోపక్క ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ